ప్రపంచీకరణలో భాగంగా యుద్ధ తంత్రాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరుగుతుండడంతో పలు దేశాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రణతంత్రానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు. సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. యుద్ధ రంగంలో శత్రువును ఓడించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలి. భవిష్యత్తు అంతా డ్రోన్లదే కావడంతో ఆ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ అమెరికా సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా సమిష్టిగా డ్రోన్లను తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ఇండో పసిఫిక్ భద్రతా విభాగంలో అసిస్టెంట్ డిఫెన్స్ కార్యదర్శి ఎలీ రాట్నర్ తెలిపారు. మరోవైపు చైనాకు చెక్ పెట్టేందుకు వీలుగా భారత్తో సంబంధాలను పటిష్టం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. భారత్ వీటిని తయారు చేసి ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలకు ఎగుమతి చేయొచ్చని రాట్నర్ వెల్లడించారు. భారత్తో కలిసి డ్రోన్ల డిజైన్ నిర్మాణంలో కలిసి పనిచేసేందుకు అమెరికా కృషి చేస్తున్నట్లుగా ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. విమానాల నుంచి ప్రయోగించే డ్రోన్లు యాంటీ డ్రోన్ల వ్యవస్థ అభివృద్ధిని ఉద్దేశించి రాట్నర్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. భారీ ఆయుధాలు కూడా ఇరు దేశాలు భాగస్వామ్య పద్ధతిలో నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ముఖ్యంగా మానవరహిత విమానాల రూపకల్పనకు సంబంధించిన ఒప్పందంపై భారత్ అమెరికా గత సంవత్సరం సంతకాలు చేశాయి. మరోవైపు పాకిస్తాన్కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ విదేశాంగ శాఖ ప్రతినిధుల్లో ఒకరైన డొనాల్డ్ ల్యూక్కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్కు ఆయుధ సాయం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దాయాది దేశం పాకిస్తాన్కు అమెరికా సరఫరా చేస్తున్న F-16 యుద్ధ విమానాలు స్పేర్ పార్ట్స్ సరఫరాపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కేవలం పాకిస్తాన్తో ఉన్న రక్షణ భాగస్వామ్యంలో అమెరికా ప్రయోజనాలను రక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.